ప్రకారభావతం బావునమ్మా తెలుగుదేశం వాళ్ళు గట్టిన ప్రకారలమ్మా ఇవన్నీ జగన్ జగన్ గారిని అప్రతిష్ఠ పాలు చేయాలని చెప్పి తెలుగుదేశం వాళ్ళు పన్నెండు కుట్రది అది జరిగేది తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిన అత్యాచారాలు అప్పుడు ఏం పట్టించుకోలేదు ఆయన ఇంకా జగన్మోహన్ గారు దిశా చట్టం తీసుకొచ్చారు జనాల్లోకి ప్రజల్లోకి అందుబాటులోకి వచ్చింది అది దానివల్ల కొంచెం కాతి కూతి జనాలు భయపడిపోతున్నారు ఏదైనా ఆడపిల్లలు ఏమైనా చేయాలంటే జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుందమ్మా ముందు ఆయన పడాలమ్మా జైలు శిక్ష ఎప్పుడో 2000 లక్ష్మీభారతి గారు వేసిన కేసులో స్టే తెచ్చుకుని ఎన్నాళ్ళు ఆయన దాక్కున్నాడు ఆయన పడాలమ్మా ముందు శిక్ష ఆంధ్రప్రదేశ్లో భ్రష్టు పంచింది చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఏం చేశారని శిక్ష పడతామమ్మా జగన్ గారు తప్పు చేశాడు లక్ష కోట్లు సంపాదించిన దొంగతనం చేశాడు అని అన్నప్పుడు 151 సీట్లు గవర్నమెంట్ ప్రజానికం ఎలా ఇచ్చారమ్మా ముందు 151 నియోజకవర్గాల ప్రజల అభిప్రాయాలు కనుక్కోమనండి ముందు కానీ ఎందుకు ఓడేశారని వాళ్ళని అడగండి ముందు 151 మంది నియోజకవర్గాల ప్రజలు అభిప్రాయం తెలుసుకోకుండా మీరు ప్రవర్తిస్తాం తప్పు కదా జగన్ గారు గవర్నమెంట్ చాలా బాగుందమ్మా 2024లో ఆయన వస్తాడమ్మా ఇంకా 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెళ్తాడమ్మా అభివృద్ధి చాలా చేస్తాడమ్మా అభివృద్ధి మూడు రాజధానులు చేయడం కూడా కరెక్టేనమ్మా రాజధాని రేపు పొద్దున 30 ఏళ్ళ ఇప్పుడు భావితరాల ద్వారా గుర్చుకుంటే మనం పుట్టి పెరిగిన తర్వాత తెలంగాణ విడిపోతుందని మనకు కలగం లేదు కేసీఆర్ పుట్టాడు అక్కడ రేపు పొద్దున 25 ఏళ్ళకి తెలంగాణలో ఉత్తరాంధ్రలో ఒకటి పడవచ్చు రాయలసీమలో ఒక నాయకుడు పడవచ్చు అప్పుడు విడగొడితే ఇప్పుడు మనం హైదరాబాద్ విడిపోయి మనం ఎంత బాధపడుతున్నామో ఇప్పుడు రేపు పొద్దున ఉత్తర తెలంగాణను రాయలసీమ విడిపోతే మనం అంతే బాధపడతామమ్మా దానివల్ల మూడు రాజధానులు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ నిర్ణయం అది అంతేగాని మన పిల్లలు ఇక్కడే చదువుకున్నారు మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేయాలనేది మన పిల్లలు చదువుకున్నారు కూడా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు బెంగళూరు చేస్తున్నారు అన్ని చోట్ల చేస్తున్నారు అలాగే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలమ్మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి పని కరెక్టేనమ్మా ఆయన 2024లో ఆయన గెలుస్తాడు 2029 కూడా ఆయన దాదాపు 20 సంవత్సరాలు పరిపాలన అయిందేనమ్మా ఇక్కడ రవిరామకృష్ణరాజు డిపాజిట్ కూడా రాదమ్మా ఆయనకి డిపాజిట్లు కూడా రావు రవిరామకృష్ణరాజుకి ఆయన పార్టీలు మారి బ్రోకర్ అతను జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఏదో ఇవ్వలేదని చెప్పి ఏదో కాంట్రాక్ట్ లేదు రావట్లేదని చెప్పి ఆయన మీద విసురుతున్నాడు తప్ప పార్టీలు మారే నాయకుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి